లాక్డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న అనాథలకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక కర్ణం సెంటర్లో బ్రాహ్మణ సంఘాలు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అదే విధంగా లాక్డౌన్ అమలుకు నిరంతరం కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సంఘ సభ్యులు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక కర్ణగో సెంటర్లో మనం ఉండడం జరిగింది. రోజు రోజుకి కరోనా మహమ్మారి విజృంభణ పెరుగుతున్న తరంలో ఎవరూ కూడా వెనకడుగు వేయకుండా అటు బ్రాహ్మణ సంఘాల నుంచి కూడా విశేష స్పందన ఇచ్చి అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యావసర వస్తువులు అంటే కాయగూరలు, నూనె, పప్పు మొదలైన బియ్యములన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో పాటు ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు కొంతమంది ఉన్నారు. వారు ఉదయాన్నే వారి బృందం అంతా వెళ్ళి కొంతమందికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ కరోనా వైరస్ వల్ల నిత్యావసర వస్తువులు అందించే ప్రయత్నం చేశారు. మనతో పాటు బ్రాహ్మణ సంఘంలో కొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇటువంటి సేవా కార్యక్రమం మిమ్మల్ని చేస్తాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజు ఏం జరిగింది కార్యక్రమం, ఎంతమందికి మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ రోజు? ఇక్కడ దాదాపుగా మీ సంఘం పేరేంటి సార్? మా సంఘం పేరు భారతీ పురోహిత సంక్షేమ సమాఖ్య, ముమ్ముడివరం జోన్, తాళ్లరేవు భారతీ సేవాదళ్ గ్రూప్. మాది ఈ సేవాదళ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరము కూడా ఈ కరోనా వైరస్ వల్ల దాదాపుగా లాక్డౌన్ పెట్టి 23 రోజులు 24 రోజులు కావస్తోంది. ఈ వృత్తిలో ఉన్నవారు దాదాపుగా అప్పటి నుండి కూడా బయటకు వెళ్ళటం లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన వారికి మనం సహాయ సహకారాలు అందించాలి, చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో మాకున్న దాంట్లో కొంత వారికి కూడా సహాయపడాలి అని కొందరు పెద్దలను కూడా ఇక్కడ సంప్రదించి వారి సహాయం కూడా తీసుకుని దాదాపుగా ఒక 60 మంది పురోహితులకు ఇక్కడ ఈ రోజున ఆ యొక్క నిత్యావసర వస్తువులను దాదాపుగా ఒక 600 రూపాయలు విలువ చేసేటటువంటి వస్తువులను వారికి ఇవ్వడం జరిగింది. అలాగే లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి కూడా కోరంగి మొదలుకొని మన ముమ్మిడివరం వరకు ఉన్నటువంటి వైద్యులు కావచ్చును, శానిటేషన్ సిబ్బంది కావచ్చును, పోలీస్ సిబ్బంది కావచ్చును, అలాగే ఎంఆర్ఓ సిబ్బంది, ఎండిఓ గారు ఆఫీసులో పనిచేసేవారు, గ్రామ సచివాలయ సిబ్బంది వీరందరికీ కూడా మధ్యాహ్న సమయంలో వారికి ఏమీ అందుబాటులో ఉండవు. ఆ ఉద్దేశంతో మేము రోజు ఒకరు చొప్పున ఇంటి దగ్గర శుభ్రమైనటువంటి టీ, రోజు ఒక ఐటెం స్నాక్స్ తయారు చేసి వారికి ఇస్తూ ఉండడం, మన వంతు మన సహకారము, కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కరోనా మీద దండయాత్ర చేద్దాము, కరోనా మీద మన ప్రజల మీద కరోనా ప్రభావం పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో లాక్డౌన్ విధించింది. ఆయన వారికి పూర్తిగా సహకరించాలి. మన ప్రజలు ఇబ్బంది పడుతున్న వారిని మనకు ఉన్న దాంట్లోనే మనం సహాయపడాలి అనే ఉద్దేశంతో వీరంతా కూడా ఈ రోజున ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది. అలాగే అధికారులు ప్రజాసేవ చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు ఉండకూడదు, మధ్యాహ్న సమయంలో వారికి శుచికరమైన శుభ్రమైనటువంటి స్నాక్స్ టీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేమంతా కూడా ఇంటి దగ్గర తయారు చేసి వారికి ఇవ్వడం జరుగుతోంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన బ్రాహ్మణ సంఘాలు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ఒక 60 మంది వరకు ఇప్పటిదాకా మేము ఈ నిత్యావసర వసూలు ఇచ్చాము. ఎందుకంటే మరి లాక్డౌన్ సందర్భంలో ఆలయాలు కూడా మూసివేశారు, ఆలయాలు కూడా మూసివేసిన తర్వాత మాకు ఎటువంటి ఆదాయం ఉండదు. అందరికీ ఒక పూజారికే కాదు, అన్ని విభాగాల వారికి, అన్ని కంపెనీల వారికి, అన్ని ఉద్యోగస్తులు కూడా చాలా కష్టకర తరుణం ఇది. కానీ ఇంకా మే 3 వరకు తప్పది, గండుగాలం అని తప్పదు, మే 3 తర్వాత ఏం చేస్తే కూడా చూసే ప్రయాసం ఉంది. కానీ కరుణం తరిమి కొట్టే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చేయ కలిపి భారతదేశం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాగే జరగాలని కోరుకుంటూ కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.